నీ చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం? హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు అర్థమైపోయింది కదా మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి. ఎవర్లాండ్ వెళ్తున్నామండి, అది ఇండియాలో వండర్లా ఉంటుంది కదా, సో ఆ టైప్లోని థీమ్ పార్క్ అండి. సో అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుండి మా ఇంటి దగ్గర నుండి చాలా దగ్గర, ఇది 25 to 30 minutes పడుతుంది. సో అందుకే నేను జర్నీ అది పెద్దగా షూట్ చేయలేదు. ఆల్మోస్ట్ మేము ఒక 25 మినిట్స్లో రీచ్ అయిపోయాము. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదైతే మాత్రం. అండ్ నేను మీకు చూపిస్తాను కదా మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది. రీచ్ అవ్వడం అయితే రీచ్ అయిపోయాం, కానీ ఇప్పుడు ఏంటి అంటే పార్కింగ్ కోసం మేము వెతుక్కుంటూ ఉన్నాము. ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు కదా, పైగా సమ్మర్ కాబట్టి అస్సలు ఎవ్వరు మిస్ అవ్వరంట. కొరియన్స్ అయితే ఫస్ట్ ఉంటారంట ఈ ఎవర్లాండ్కి రావడానికి. సో వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది. మాకైతే కంపెనీ టికెట్స్ ప్రొవైడ్ చేస్తుందండి, అంటే లాటరీ పెడుతుంది. సో ఆ లాటరీలో పిక్ అయితే మనకి టికెట్స్ వస్తాయన్నమాట. సో అలాగా మాకు పిక్ అయినాయి ఈ వీక్కి. సో ఇప్పుడైతే పార్కింగ్ కోసం చాలా టైం వెతికాం మేము. ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ అలా వెతికితే దగ్గరలోనే దొరికిందండి పార్కింగ్ అయితే. మామూలుగా అయితే అలా దొరకదు, 2-3 కిలోమీటర్స్ పైనే అటువైపు వెళ్ళిపోతే అప్పుడు దొరుకుతుంది. లాస్ట్ టైం మేము ఇక్కడే కరేబియన్ బే అని చెప్పేసి దీని పక్కనే ఉంటుంది వాటర్ పార్క్ అది, సో దానికి వచ్చాము. అప్పుడైతే మాత్రం ఎక్కడో కార్ పెట్టేసి అక్కడ నుండి నడుచుకుంటూ బస్ ప్రొవైడ్ చేస్తుంది అక్కడ నుండి. సో అక్కడ నుండి మేము వచ్చాము, చాలా నడిచాము ఆ రోజు అయితే మాత్రం. బట్ ఈరోజు అయితే లక్కీగా అన్నీ కలిసి వచ్చినాయి మాకు. లైక్ వెదర్ కూడా చాలా బాగుంది ఆ రోజు. రెయిన్ పడుతుంది అని వెదర్ రిపోర్ట్లో చూపించింది, కానీ మొత్తం ఫుల్ క్లౌడీగా అంటే చల్లగా ఉంది. మామూలుగా అయితే ఈ మధ్య చెప్పాను కదా అసలు వేడి తట్టుకోలేకపోతున్నాము. కొరియాలో కూడా 31-30 ఉన్నా సరే ఆ లైటింగ్కి అసలు బయట చూడలేకపోతున్నాము రోడ్డు వైపు అది. సో ఆ రోజు అయితే మాత్రం చాలా బాగుంది వెదరు. అండ్ కిడ్స్ కూడా చాలా ఎగ్జైట్ అవుతూ ఉన్నారు లోపల వెళ్ళి అన్నీ ట్రై చేద్దాము అది ఇది అని చెప్పేసి. ఇప్పుడైతే మేము టికెట్స్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్నామండి. సో ఎవర్లాండ్ థీమ్ అది డిస్నీ వరల్డ్ ఆ టైప్లో ఉంటుంది కదా. సో ప్రతిదీ ఎంత నీట్గా డెకరేట్ చేశారంటే భలే ఉన్నాయి. అసలు ఆ ఇన్ఫర్మేషన్ రూమ్ ఉంది కదా అది కూడా అట్లనే ఉంది, నేను సరిగ్గా చూపించలేదు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి. అండ్ చెప్పాలి అంటే ఫన్నీగా అనిపిస్తుంది, బాత్రూమ్స్ కూడా భలే ఉన్నాయి. అసలు అంటే మన మెర్మైడ్ కలర్ ఉంటుంది కదా, అంటే సీ గ్రీన్ ఆ కలర్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్లో డోర్స్ అవి డెకరేట్ చేశారు, భలేగా పెట్టారు. అసలు ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, సో ఆ కలర్లో పింకిష్గా అవన్నీ భలే డెకరేట్ చేశారు. చాలా బాగుందండి నాకైతే మాత్రం. ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. జస్ట్ అక్కడ లైన్లో మనకి ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది ఈ టికెట్స్ పైన. సో ఆ బార్కోడ్ స్కాన్ చేసేసి వాళ్ళు స్టాంప్ వేస్తున్నట్టున్నారు. పుని హ్యాండ్ మీద వేశారనుకుంటా స్టాంప్ అనేది. అండ్ ఇక్కడ వచ్చారు కదా, ఇవి పిక్స్ దిగడానికి కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఈసారి నేను సెల్ఫీ స్టిక్ కానీ లేకపోతే కెమెరా స్టాండ్ కానీ రెండు తీసుకెళ్లేదండి, చాలా తక్కువ పిక్స్ మేము దిగాము. అండ్ కంపెనీ కూడా డిసెంబర్ వరకు మనకి టికెట్స్ లాటరీ తీస్తూనే ఉంటుంది, ఎన్నిసార్లు పిక్ అయితే అన్నిసార్లు మనం వెళ్ళొచ్చు. సో అందుకని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. ఇన్ని మంత్స్లో ఒకసారి మాత్రమే పిక్ అవ్వదు కదా, చాలాసార్లు పిక్ అవుతుందని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక 2-3 ఫోటోలు పిల్లలకి తీసేసాము. చెప్పాం కదా మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చింది, వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో ఫొటోస్ తీసుకున్న తర్వాత బ్యాగ్స్ అనేవి లాకర్లో పెట్టేశామండి. కాకపోతే అది ఒకటే చిన్న మిస్టేక్ మేము చేసాము, లాకర్లో పెట్టకుండా కొంచెం బరువు అయితే అయిందని, మాతో క్యారీ చేసి ఉంటే బాగున్నేమో. లాకర్లో పెట్టేసిన తర్వాత లంచ్కి చాలా లేట్ అయిపోయింది మాకు, 3:00 అయిపోయిందండి. అంటే ఈ రైడు ఆ రైడు వచ్చేద్దాం ఇచ్చేద్దాం, లైన్ తక్కువ ఉంది కదా ఇలా చూసుకొని ఇలా లేట్ అయిపోయింది. అదే బ్యాగ్స్ ఉండుంటే ఒక వాళ్ళు లైన్లో ఉంటే పిల్లలకి నేను ఫీడ్ చేసాడే అలాగే అయ్యిండేమో. బట్ ఇట్స్ ఓకే, ఫస్ట్ టైం కదా మాకు కూడా అన్న అని చెప్పేసి ఇంకా బ్యాగ్స్ అయితే లాకర్లో పెట్టేసి. ఇక్కడ ఒక ట్రీ ఉంది చూసారు కదా, ఫుల్గా డెకరేట్ చేసి ఉంది, భలే ఉంది ఆ ట్రీ అయితే మాత్రం. వీడియోస్ కూడా తీసాను కానీ అంత క్లియర్గా తీయలేకపోయాను, ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు. పైగా కొరియాలో ఏంటి అంటే మనం వీడియో తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు, మనం కూడా అలా తెలిసి తెలిసి తీస్తే కొంచెం ఇబ్బంది పడతారని చెప్పేసి
అంత దగ్గరగా ఏది షూట్ చేయలేకపోయాను. నేనైతే మాత్రం పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు ఉండేటప్పుడు వీడియోస్ మనం షూట్ చేసినప్పుడు చాలా బ్యాడ్గా అనుకుంటారు మన గురించి, సో అందుకనే సరిగ్గా తీయలేకపోయాను. సో లోపలికి వచ్చిన తర్వాత జూటోపియా అని చెప్పేసి ఆ సెక్షన్ ఉంది లెఫ్ట్ సైడ్, సో అందులోకి వెళ్తూ ఉన్నాము. జూటోపియా అంటే జూ యానిమల్స్ అవన్నీ ఉంటాయండి, కిడ్స్కి సంబంధించినవన్నీ. సో ఇక్కడ పాండా వరల్డ్ కూడా ఉంటుంది. కొరియా మొత్తం మీద పాండాస్ ఎవరైనా చూడాలి అనుకుంటే ఇక్కడ మాత్రమే చూడగలరంట, పాండా వరల్డ్లో పాండాస్ చూపిస్తారు వాళ్ళు. బట్ అదైతే ప్రజెంట్ క్లోజ్డ్ అనుకుంటా, ఎందుకంటే కరోనా వల్ల. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళామండి. మొన్న మీకు నేను జూ బ్లాగ్ పెట్టాను కదా, దాంతో పోలిస్తే ఇక్కడైతే చాలా బాగున్నాయి యానిమల్స్ అవన్నీ. అంటే ఏమంటారు, రెయిన్ ఫారెస్ట్ ఇది, సో చల్లగా ఉంది, ఎక్కువ ట్రీస్ ఉన్నాయి, అన్ని యానిమల్స్ కూడా ఉన్నాయి. ఆ రోజు ఏంటంటే ఎండగా ఉండడం వల్ల ఒక్క యానిమల్ కూడా నేను మీకు నాకు తెలిసినంతవరకు జూ వీడియోలో చూపించలేకపోయాను. బట్ ఇక్కడైతే చాలా యానిమల్స్ ఉన్నాయండి, నేను మీకు చూపిస్తాను అవన్నీను. బట్ పేరు పేరున చెప్పలేను ఎందుకంటే అప్పుడు చదివాను, బట్ తర్వాత గుర్తులేదు నాకు. చాలా బాగుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు జూ చూసేద్దాం, కానీ ఒక సెక్షన్లో జూ ఉంటుంది. మేము లెఫ్ట్ సైడ్ వచ్చాం కాబట్టి జూటోపియాకి వచ్చాము. అట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి రైడ్స్ అవి ఉన్నాయండి, సో అవన్నీ చేయొచ్చు. బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ కన్నా చెప్పాలి అంటే కొంచెం నాకు భయం కూడా. అంతకుముందు చేసేదాన్ని ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ పెళ్ళైన కొత్తలో చేశాను అవన్నీను బెంగళూరు వండర్లాలో. బట్ ఇప్పుడైతే మాత్రం చాలా భయం వేస్తుంది అవి చేయాలనుకున్నా. ఇంకా ఇవి వచ్చేసరికి ఆస్ట్రిచ్ ఎగ్స్ అండి, అండ్ ఇవి వచ్చేసరికి హమ్స్ ఉంటుంది కదా స్వాన్, సో దాని ఎగ్స్ ఇవి. కొన్ని కొన్ని అలా ఉన్నాయి, కొన్ని కొన్ని చాలా బాగున్నాయండి. చూడడానికైతే మాత్రం ఎవరైనా సోల్లో ఉండి, అంటే కొరియన్స్ కాదు ఇండియన్స్ కానీ లేకపోతే వేరే కంట్రీ వాళ్ళు కానీ ఉండి చూడాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇదొకటి. అండ్ లోటే వరల్డ్ అని చెప్పేసి అదొకటి ఉంది, అదొకటి అదే డిజ్నీల్యాండ్, కొరియన్ డిజ్నీల్యాండ్ అదొకటి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. బట్ ఇదైతే మాత్రం తప్పకుండా చూడాలి. జూ కూడా చూడండి, బట్ బాగా సన్నీగా ఉంది అనేటప్పుడు ఎవర్లాండ్కి రావాలి అనుకునే వాళ్ళైతే వస్తే చల్లగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఫుల్గా ట్రీస్ అవి ఉన్నాయండి. అంత స్ట్రెయిన్ ఏం మనం అయిపోము. పెలికన్స్, ఫ్లెమింగోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయన్నమాట ఇవన్నీను. ఫుల్గా ఎంజాయ్ చేశాడు పునీత్ అండ్ ప్రియ. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, మీరైతే ఇప్పుడు కంటిన్యూ చేసేయండి.
సో జూ యానిమల్స్ అన్ని చూసిన తర్వాత ఇక్కడికి వచ్చామండి. అమెజాన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది ఒక రైడ్, వాటర్లో ఉంటుంది అది. సో దానికి వచ్చాము. అదైతే చాలా అంటే చాలా 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 బాగుందండి. ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళారు అంటే మాత్రం అది కూడా ట్రై చేయండి. అంటే చాలా బాగుంది అంటే అది అంత భయంకరంగా ఏమీ లేదని, కొంచెం ఈజీగానే ఉంది. ఇక్కడ చూసారు కదా ఇట్లాగా సపరేట్ సెపరేట్గా ఒక సర్కిల్లో ఉండి, లైక్ ఎలా అంటే పిజ్జా మనం కట్ చేస్తాం కదా ఒక 4-5 పీసెస్, అలా కట్ చేసినట్టు ప్లేసెస్ కట్ అయ్యి ఉన్నాయి, బట్ కనెక్ట్ చేసే ఉన్నాయండి. సో అందులో కూర్చొని అట్లా ఆ వాటర్ ఉంది కదా అందులో వెళ్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ కిడ్స్ కూడా ఎంజాయ్ చేశారు. సో అలా అన్నమాట. అది ఒక ఏంటంటారు ఒక చిన్న గుహలా కూడా వచ్చింది, అందులో జస్ట్ ఎఫెక్ట్ కోసం వాడు పెట్టినట్టున్నాడు. బట్ అయితే మాత్రం ఆ వాటర్ అట్లాగా వేవ్స్లాగా అవుతూ ఉంటుంది కదా, అప్పుడు వాటర్ వచ్చేస్తూ ఉంటుంది మన లోపలికి అనేది. సో అందుకని ఎక్స్ట్రా డ్రెస్సెస్ పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళతో వెళ్తే చిన్నవాళ్ళకి కూడా పెట్టుకొని వెళ్ళండి. పిల్లలకైతే ఒక 2-3 పెయిర్స్ పెట్టుకున్నా పర్లేదు, మనకి అట్లీస్ట్ ఒక 1 పెయిర్ అయినా ఉండాలండి. అండ్ పునీత్ అయితే మాత్రం అసలు ఎంత ఎంజాయ్ చేశాడంటే వాడికి అంత ధైర్యం ఉందని నాకు తెలియదు. మామూలుగా ఒక చిన్న మస్కిటో కానీ లేకపోతే ఏంటది ప్లేగ్రౌండ్స్లో స్లైడర్స్ కానీ అవన్నీ ఎక్కమంటే ఊకే భయపడిపోతూ ఉండేవాడు. అలాంటోడు అసలు ఎన్ని రైడ్స్ చేశాడంటే అసలు వాడు అలా చేస్తాడని కూడా నేను అనుకోలేదు. అండ్ చూశారు కదా కొరియన్స్ వాళ్ళు కూడా పెద్దవాళ్ళే, వాళ్ళే భయపడుతూ ఉన్నారు ఆ రైడ్లో, బట్ వీళ్ళైతే భయపడలేదని చూడండి. అసలు మొహంలో అసలు భయం అనేది ఏ వైపుగా కూడా కనిపించట్లేదు వాడి ఫేస్లోన. బట్ అమెజాన్ ఎక్స్ప్రెస్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అమెజాన్ ఎక్స్ప్రెస్కి ఆపోజిట్లోనే ఇట్లాగా ఫ్యాన్స్ అనేవి ఒక ఏమంటారు వాటర్ని స్ప్రే చేస్తూ ఉంటాయండి. జస్ట్ స్ప్రే టైప్లోనే వస్తూ ఉంటాయి. అది ఆ రోజు బాగాలేదు అంటే చెప్పాను కదా ఆ రోజు కొంచెం క్లౌడీగానే ఉంది, మాకు అంత వేడిగా లేదు. బాగా వేడిగా ఉండేటప్పుడు ఎవరైనా వచ్చారంటే కొంచెం సన్నీగా ఉండే డేస్లో అక్కడ కొంచెం మీరు రిలాక్స్ అవ్వచ్చండి, కిడ్స్ కూడా కొంచెం కూల్ అవుతారు ఆ ఫ్యాన్ దగ్గర ఆడుకుంటూ. తర్వాత ఇప్పుడు లాస్ట్ వ్యాలీ అండి, సఫారీకి వచ్చాం మేము. సో ఈ ఇక్కడైతే బస్సులో మనల్ని కొన్ని యానిమల్స్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. సో దానికి వచ్చాము. చాలా చాలా పెద్ద లైన్స్ ఉన్నాయండి. లైక్ దీనికైతే మాకు 50 మినిట్స్ అయింది, అమెజాన్ ఎక్స్ప్రెస్కి అయితే 20 మినిట్సే. అసలు 20 మినిట్స్లోనే అనిపించలేదు, ఎందుకంటే అమెజాన్ ఎక్స్ప్రెస్ దగ్గర చెప్పాను కదా పెద్ద పెద్ద ఏమంటారు వాటిని టబ్స్లా ఉన్నాయి, సారీ వాటిని ఏమంటారు కూడా నాకు తెలియదు. సో అందులో నా ఈజీగా 10 పీపుల్ కూర్చోవచ్చు. సో అందుకని ఈ స్పీడ్గా లైన్ మూవ్ అయింది. ఈ సఫారీ అట్లా కాదండి బాబు, ఎంత లేట్ అయిందంటే 50 మినిట్స్ పిచ్చెక్కిపోయింది. నాకైతే అనవసరంగా వచ్చామా అని అనిపించింది, బట్ కిడ్స్తో వస్తాం కాబట్టి వాళ్ళకి నచ్చేవి ఇవే కదా ఉండేవి. సో అందుకని చెప్పేసి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము.
ఈ బస్తో మనకి యానిమల్స్ దగ్గరికి తీసుకెళ్తారండి. ఇది కాకుండా ఇంకేదో ఉంది జంగిల్ ట్రిప్పా, దాని పేరు ఏం పేరో నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ బస్సు ఏంటంటే గ్లాస్ బస్ టైప్లో ఉంటుంది. సో వాళ్ళు మనల్ని లయన్స్ టైగర్స్ ఉంటాయి కదా వాటి దగ్గరకు తీసుకెళ్తారు, గ్లాసే కాబట్టి. సో అది ప్రొటెక్షన్ కింద ఉంటుంది. ఇదైతే మాత్రం కొంచెం సేఫ్ యానిమల్స్కి, అంటే ఏమంటారు క్యామెలు డీరు ఇలాంటివి ఉంటాయి కదా జిరాఫ్ ఇట్లాంటివి, సో వాటి దగ్గరికి తీసుకెళ్లారు. ఇందులో కూడా లయన్ అది చూపించారండి, బట్ అది చాలా దూరంగా ఉంది, సేఫ్ కాదు కదా, ఇది బస్ కదా ఇది. సో పైన కొంచెం బాగానే ఓపెన్గా విండోస్ అవి ఉన్నాయండి, సో అందుకని చెప్పేసి తీసుకువెళ్ళలేదు వాళ్ళు. బట్ చెప్పాను కదా వేరే బస్ అని చెప్పేసి, దాన్ని ఏదో అంటారు నాకు సరిగ్గా గుర్తులేదండి. సో అందులో అయితే మాత్రం లయన్ దగ్గరకే తీసుకువెళ్తూ ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, ఏదైనా కిడ్స్కే కాబట్టి వాళ్ళు ఏదైనా సరే ఎంజాయ్ చేసేస్తారు. బట్ ఇదైతే బాగానే ఎంజాయ్ చేశారు. సో ఇందులోనే వాళ్ళు జిరాఫ్కి కూడా ఫుడ్ అది పెడుతూ ఉంటారండి, అంటే అవి విండో నుండి లోపలికి ఇట్లా తల పెడితే వీళ్ళు ఏవో ఆకులు ఏవో ఉంటాయి కదా, సో వాటిని తినిపిస్తూ ఉంటారు అని చూపించాను కదా లయన్ అని చెప్పేసి, అక్కడ ఉంది. సో ఇంకొక వేరే టైప్ ట్రిప్ అని చెప్పాను కదా, అందులో అయితే దాని దగ్గరికే తీసుకువెళ్తారు. అండ్ ఇప్పుడైతే చూసారు కదండి జిరాఫ్కి ఎట్లాగా ఫీడ్ చేశారు అనేది, చాలా దగ్గర నుండి చేశారు. కిడ్స్ ఇట్లాంటివన్నీ బాగా ఇష్టపడతారు కదా. అండ్ ఈ ఇక్కడ ఏంటి అంటే ఎవర్లాండ్లో ఇవి ఎక్కువగా ఉన్నాయండి, వీటిని ఏమంటారు ఫ్లెమింగో అంటారు అనుకుంటా, నాకు సరిగ్గా తెలియదు దాని పేరు, పునీకైతే అన్నీ తెలుసు అసలు. సో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి టీ ఎక్స్ప్రెస్ అండి. సో ఆ రోలర్ కోస్టర్ అనేది వుడెంతో తయారై ఉంది, అలాగే వరల్డ్లోనే ఫోర్త్ రోలర్ కోస్టర్ అంట, అంత పెద్దది అండ్ వుడ్తో తయారు చేసింది అది. చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుందంట, నేనైతే ట్రై చేయనండి. అది అసలు యూట్యూబ్లో వీడియోస్ చూస్తేనే అసలు గుండాగినంత పని అవుతుంది. మీకు కూడా కావాలంటే ఒకసారి చూడండి, టీ ఎక్స్ప్రెస్ ఎవర్ల్యాండ్ అని చెప్పి కొట్టండి, ఎవర్ల్యాండ్ కొరియా అని చెప్పి వస్తుంది మీకు దాని వీడియోస్ అనేవి. చాలా అంటే చాలా భయంకరంగా ఉందండి అదైతే మాత్రం. సో దాని వైపు వెళ్ళట్లేదు ఇప్పుడు, అండ్ మీకు చూపిస్తాను. అక్కడ చాలా గట్టిగా అరుస్తున్నారండి బాబు ఆ టీ ఎక్స్ప్రెస్లో అయితే. ఆ రోలర్ కోస్టర్ పునీత్ అయితే వెళ్దాం వెళ్దాం అని అన్నాడు, బట్ అంత ధైర్యం మాకైతే లేదు, నాకు లేదు, మహేష్కి కూడా లేదు. అంత భయంకరంగా ఉంది, అంత ఏమంటారు భయంకరంగా ఉండేవి ట్రై చేయడం అంత అవసరమా అని చెప్పేసి వద్దులే అని చెప్పేసి అని అనుకున్నాము. అండ్ ఇప్పుడైతే మాత్రం మేము మెరిగో రౌండ్ దగ్గరికి వెళ్తూ ఉన్నామండి. కిడ్స్ కదా అవన్నీ కిడ్స్ రైడ్స్ అటువైపు ఉన్నవన్నీ, కానీ పిక్స్ ఎవరైనా పిక్స్ అంటే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి. ఫస్ట్ ట్రిప్ మేము ఎవర్లాండ్ వెళ్ళాం కాబట్టి మాకు పిక్స్ తీసుకోవడానికి పునీత్ అయితే అంత టైం అసలు ఇవ్వనే ఇవ్వలేదు, అది ఇది అని చెప్పేసి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని చెప్తూనే ఉన్నాడు. అండ్ నేను చూసారా ఎలా అయిపోయాను అసలు, ఆ సఫారీ చేసేసరికి అండ్ అమెజాన్ ఎక్స్ప్రెస్ చేసేసరికి అయిపోయింది నా సీన్ అంతాను. కంటిన్యూస్గా మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు 2:30 అవుతుందండి, లంచ్ కూడా మాకు లేదు. ఇప్పుడు మెరిగో రౌండ్ దగ్గరికి వచ్చాము, అక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంది. అలాగని క్యూ పాస్ తీసుకుందామంటే క్యూ పాస్ టీ ఎక్స్ప్రెస్ అండ్ సఫారీకి అండ్ ఇంకో దానికి దేనికో అంట, ఆ మూడిట్లకి మాత్రమే, మిగిలినదంతా జనరలే, అందరూ లైన్స్లోనే నిల్చోవాలి, క్యూ పాస్ తీసుకోవడానికి ఆప్షనే లేదంట. సో ఇదైతే పునీకి కావాలి, ఇంకా కంపల్సరిగా నేను ఎక్కుతాను అని చెప్పాను అన్నాడు. ఆ మెరిగో రౌండ్ బాగుంటుందంట వాడి ఫ్రెండ్ ఎవరో చెప్పిందంట. సో దాని దగ్గరికి వెళ్ళాము, పెద్దవాళ్ళని కూడా అలౌ చేస్తారు, మేమైతే కాళ్ళు నొప్పులు పెడుతూ ఉన్నాయని చెప్పేసి ఇంకా అందరం వెళ్ళి కూర్చున్నాం అందులోనే. మాకైతే పెద్ద ఏమనిపించలేదండి, ఏదో స్లో మోషన్లో వెళ్తూ ఉంది, బట్ కిడ్స్ కదా వాళ్ళకైతే నచ్చింది, బాగానే ఎంజాయ్ చేశారు దాన్ని. అన్ని రైడ్స్ ట్రై చేశామండి మేమైతే మాత్రం, ఏది వదలలేదు. కిడ్స్
కిడ్స్ ల్యాండ్లో అయితే ఏది వదలలేదు, ఇంకా పెద్దవాళ్ళు చేయడానికి అసలు మాకు టైమే సరిపోలేదు అండ్ అంత ధైర్యం కూడా లేదులండి. ఇదే లాస్ట్ రైడ్ ఇది. నేను ఇంకా లైఫ్లో ఎప్పుడు ఎక్కకూడదు రైడ్స్ ఏవి అని డిసైడ్ అయ్యింది కూడా ఈ రైడ్ దగ్గరేని. నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా నేను తీయలేదండి, నాకు ధైర్యం సరిపోలేదు. నాకు ఉంది.
అబ్బా. సో చూసారు కదా, ఇదైతే చాలా స్లోగా ఫస్ట్లో మీకు కనిపిస్తున్నట్టుంది, ఏంటి అమెజాన్ ఎక్స్ప్రెస్లానే ఉంటుందేమో అని అనుకున్నారు కదా. కాదండి, ఇది థండర్ ఫాల్ ఇది. సో ఇప్పుడు మమ్మల్ని పైకి తీసుకెళ్తూ ఉన్నారు. అలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఫస్ట్ ట్రిప్ తీసుకెళ్ళి బ్యాక్వర్డ్స్లో వదిలాడు మమ్మల్ని. సో బ్యాక్వర్డ్స్ అంత భయం అనిపించలేదు, బట్ అది హైట్ కూడా కొంచెం తక్కువ ఉంది, బ్యాక్వర్డ్స్ వదిలింది. సెకండ్ ట్రిప్ తీసుకెళ్ళింది మాత్రం చాలా పెద్ద హైట్కి తీసుకెళ్ళి ముందు నుండి వదిలాడు. ఇంకంతే, అందరము భయపడి చచ్చాము. అసలు అలా అవుతుందని అనుకోలేదు. అండ్ మేమైతే ఫుల్గా తడిచిపోయాం కూడా, అంటే తడిచిపోతున్నారు బట్ ఫన్ ఉంటుంది అని అనుకున్నాము. అంటే సైడ్స్లో ఇట్లా వాటర్ ఫౌంటైన్స్ వస్తాయి, వన్స్ మనం కిందకి దిగి వాటర్లోకి వెళ్ళిన తర్వాత వాటర్ ఫౌంటైన్ సైడ్స్లో ఎఫెక్ట్ వస్తుంది కదా, సో ఆ టైప్లో వస్తుంది, భలే ఉంది అని అనుకున్నాము. అండ్ మిగిలిన వాటన్ని రైడ్స్కి కూడా లైన్స్ ఎక్కువ ఉన్నాయి, సో అందుకని ఇది చూస్ చేసుకున్నాము. సో నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను మీకు. సో అక్కడ నుండి వదిలేస్తాడు. భయం అంటే భయంకరంగా అసలు ఉంది, గుండెలు ఆగిపోయినాయి నాకైతే మాత్రం. బట్ పొనీ అయితే వన్ మోర్ ట్రై అని అంటున్నాడు, బట్ నాకైతే అంత ధైర్యం కూడా లేదండి బాబు. ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6 అయిపోయిందండి. మధ్యలో ఒకసారి లంచ్ కూడా మేము చేసాము. తర్వాత ఇదే లాస్ట్ షో అండి, అంటే పెరేడ్ షో అయింది, దాన్ని నేను సెపరేట్ వీడియో కింద పెడతాను. ఇదైతే లాస్ట్ షో, ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయామండి. కొన్ని వీడియోస్ అనేవి మహేష్ ఫోన్లో ఉండిపోయండి. సో అవి అండ్ పెరేడ్ షో కూడా నేను సెపరేట్గా పెడతాను. అది దగ్గర 20 మినిట్స్ ఎంత ఉంది, సో లెందీ అయిపోయింది ఇప్పటికే బాగా అని చెప్పేసి. ఐ హోప్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకున్నాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.